హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ లాంగ్వేజ్ లో విజయ్ ఆంటోనీ నటించినటువంటి ఒక కామెడీ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రోమియో నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి తన చెల్లి జనని అనే అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు నిజానికి సిటీలో ఒక ప్లేస్ లో ఒక్కసారిగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవల్లో ఆ అబ్బాయి యొక్క చెల్లి తప్పిపోయి ఉంటుంది ఆ జనని మాట్లాడలేదు ఆ గొడవల కారణంగా ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగుతాయి బహుశా జనని ఆ మంటల్లో పడి కాలిపోయింది అనుకుంటూ ఆ అబ్బాయి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి నిద్రలో నుంచి ఉనికి నిద్రలేస్తాడు అంటే దాని అర్థం ఇదంతా ఆ అబ్బాయి తన కళలో చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయి అదే జననీ అన్న పెరిగి పెద్దవాడు అయి ఉంటాడు అతని పేరు అరవింద్ అరవింద్ కి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది చాలా సంవత్సరాల క్రితమే మలేషియా కి జాబ్ చేయడానికి వస్తాడు ఆ తర్వాత అరవింద్ చాలా కష్టపడి తన కష్టార్జితంతో ఒక రెస్టారెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత నుంచి అరవింద్ దగ్గర చాలా మనీ ఉంటుంది అలాగే చాలా ధనవంతుడు కూడా అవుతాడు కానీ అతనికి నిజమైన ప్రేమ దొరకలేదు అని కొంచెం బాధపడుతూ ఉంటాడు అరవింద్ నిజానికి ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు అయితే అరవింద్ ఫ్యామిలీ మాత్రం అరవింద్ ని వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు అరవింద్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది తర్వాత మ్యారేజ్ కష్టం అని ఇంట్లోని వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటారు కానీ అరవింద్ మాత్రం వాళ్ళ మాటలు అస్సలు వినడు ఆ తర్వాత ఒక రోజు అరవింద్ పేరెంట్స్ అరవింద్ ని కొన్ని రోజులు ఇండియాకి రమ్మని చెప్తారు దాంతో అరవింద్ ఒక రోజు ఇండియాలోని తన సొంత ఊరికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి తన ఊరు మొత్తం తిరుగుతాడు ఆ తర్వాత అరవింద్ చిన్నాన వచ్చి అరవింద్ కి కొంతమంది అమ్మాయిల ఫోటోస్ ని చూపించి అందులో నీకు నచ్చిన వారితో తొందరగా పెళ్లి చేసుకో అని చెప్తాడు నిజానికి అరవింద్ పెళ్లి చేయడం కోసమే అరవింద్ ని అక్కడికి పిలిపించి ఉంటారు కానీ అరవింద్ నాకు ఒక మంచి అమ్మాయితో ప్రేమ కలగాలి అప్పుడే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా డైరెక్ట్ గా ఎవరిన పడితే వాళ్ళని పెళ్లి చేసుకోను అని చెప్తాడు మరోవైపు లీలా అనే ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలనే కలతో తన ఊరు నుంచి దూరంగా ఉన్న చెన్నైకి వస్తుంది అలాగే లీలా తన పేరెంట్స్ తో నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఉంటుంది కానీ లీలా సైలెంట్ గా చెన్నై లో ఫిలిం ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది లీలా నాన్నకి లీలా హీరోయిన్ అవ్వడం అనేది అస్సలు ఇష్టం ఉండదు ఆ తర్వాత లీలా మూవీలో రోల్ ఇస్తామని తనకు చెప్పిన డైరెక్టర్ ని కలవడానికి వెళుతుంది కానీ ఆ మూవీ ప్రొడ్యూసరే తన మూవీలో హీరోయిన్ రోల్ ని తన కూతురికే ఇచ్చి ఉంటాడు అందువల్ల లీలా చాలా బాధపడి కోపంతో అక్కడి నుంచి ఇంటికి వెళుతూ వెళుతూ తన ఫ్రెండ్ అయినటువంటి గౌతమ్ కి కాల్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మందు తీసుకునిరా అని చెప్తుంది ఆ రోజు రాత్రి లీలా తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని మందు తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ మాటల ద్వారా లీలా తన ముగ్గురు ఫ్రెండ్స్ తో చెన్నైకి వచ్చింది అని తెలుస్తుంది గౌతమ్ ఒక డైరెక్టర్ అవ్వాలనే కలతో చెన్నైకి వచ్చి ఉంటాడు సారా అనే అమ్మాయి ఒక పెద్ద స్టైలిస్ట్ అవ్వాలి అనుకుని చెన్నైకి వచ్చి ఉంటుంది అలాగే రవి అనే అబ్బాయి కెమెరా మ్యాన్ అవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చి ఉంటాడు కానీ ఈ నలుగురు నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా వాళ్ళ కల మాత్రం అసలు నెరవేరడం లేదు అని నలుగురు చాలా బాధపడుతూ ఉంటారు నలుగురిలో ఏ ఒక్కరి కల కూడా ఇంతవరకు నెరవేరి ఉండదు ఆ తర్వాత గౌతమ్ లీలాని చూసి మనం ఇలానే ఇంకా బాగా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి అవకాశం దొరుకుతుంది అని ధైర్యాన్ని ఇస్తాడు ఆ మాటలు వినగానే నలుగురికి బాగా ధైర్యం వస్తుంది సరిగ్గా అప్పుడే లీలాకి తన నాన్న కాల్ చేసి తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు నువ్వు తొందరగా ఊరికి బయలుదేరిరా అని చెప్తాడు దాంతో లీలా వెంటనే తన తాతయ్యకి శ్రద్ధాంజలి ఘటించడానికి తన ఊరికి వెళ్తుంది ఊరిలో అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు అరవింద్ నాన్నకి లీలా వాళ్ళ నాన్న ఫ్రెండ్ కావడంతో అరవింద్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది ఆ తర్వాత అరవింద్ లీలా తాతయ్యకి పూలమాల వేసి పక్కనే ఉన్న లీలాని అలానే చూస్తూ ఉండిపోతాడు లీలాని చూసిన అరవింద్ మొదటి చూపులోనే లీలాతో ప్రేమలో పడినట్లుగా అలానే చూస్తూ ఉంటాడు అది మొత్తం అరవింద్ వాళ్ళ అమ్మ గమనిస్తూ ఉంటుంది ఆ తర్వాత అరవింద్ తన పూర్తి జీవితాన్ని లీలాతో గడుపుతున్నట్లుగా ఊహించుకుంటూ కలల కంటూ ఉంటాడు అప్పుడే లీలా వాళ్ళ అమ్మ స్పృహ కోల్పోతుంది ఆ తర్వాత లీలా అమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అప్పుడు డాక్టర్ తన లివర్ లో ఏదో ప్రాబ్లం ఉంది అందువల్ల వెంటనే తనకి ఆపరేషన్ చెయ్యాలి అని లీలా ఫాదర్ కి చెప్తాడు కానీ లీలా వాళ్ళ నాన్న దగ్గర అంత ఎక్కువ డబ్బులు ఉండదు దాంతో లీలా వాళ్ళ నాన్న వెంటనే లీలాని చూసి నువ్వు దాచిపెట్టుకున్న మనీ ఇవ్వు అని అడుగుతాడు ఎందుకంటే లీలా నాలుగు సంవత్సరాల నుంచి ఐటీ ఫీల్డ్ లో జాబ్ చేస్తూ ఉంది కదా తన దగ్గర ఎంతో కొంత సేవ్ చేసి ఉంటుంది అని లీలా నాన్న వెంటనే లీలాని చూసి డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు కానీ లీలా నా దగ్గర అసలు మనీ లేవు అని చెప్తుంది ఆ మాటలు విన్న లీలా నాన్న చాలా కోపపడతాడు ఆ తర్వాత వెంటనే లీలా అమ్మ ఉన్న కండిషన్ గురించి అరవింద్ నాన్నకి తెలియగానే వాళ్ళు లీలా నాన్నకి వెంటనే అరవింద్ ని మనీ ఇవ్వమని చెప్తారు ఎందుకంటే లీలా పేరెంట్స్ కూడా అరవింద్ ని మలేషియా పంపించడానికి హెల్ప్ చేసి ఉంటారు అప్పుడు అరవింద్ వెంటనే లీలా వాళ్ళ నాన్నకి మనీ ఇస్తాడు ఆ తర్వాత లీలా వాళ్ళ అమ్మకి ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది మరోవైపు హాస్పిటల్ లోనే ఉన్న అరవింద్ అమ్మ తన భర్తను చూసి అరవింద్ బహుశా లీలాని ఇష్టపడుతున్నాడు అని అనిపిస్తుంది అందువల్ల మనం పెళ్లి గురించి లీలా నాన్నతో తో మాట్లాడదామా అని అంటుంది నిజానికి అరవింద్ మరియు లీలాల మధ్య పది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది అని అరవింద్ నాన్న ఒప్పుకోడు కానీ తన భార్య చెప్పినందుకు ఒప్పుకుంటాడు ఆ తర్వాత అరవింద్ పేరెంట్స్ అరవింద్ ని తమ దగ్గరకు పిలిచి నీకు లీలా అంటే ఇష్టమా కాదా అని అడుగుతారు ఆ మాటలు విన్న అరవింద్ లీలా పేరు వినగానే ఒక నవ్వు నవ్వుతాడు ఆ నవ్వును చూసి అరవింద్ కి లీలా అంటే ఇష్టమని అరవింద్ వాళ్ళ అమ్మకి అర్థం అవుతుంది ఆ తర్వాత లీలా వాళ్ళ అమ్మకి హెల్త్ బాగయి ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడే లీలాకి గౌతమ్ కాల్ చేసి ఆడిషన్ ఉంది వెంటనే బయలుదేరి చెన్నైకి రా అని చెప్తాడు దాంతో లీలా తన సామాన్లన్నిటినీ ప్యాక్ చేసుకుని వెళుతూ ఉంటుంది ఇదంతా చూసిన లీలా నానా లీలా మీద కోపపడతాడు ఎందుకంటే లీలా ఇంట్లో తెలియకుండా హీరోయిన్ అవ్వాలి అని ఆడిషన్స్ ఇస్తుంది అని లీలా నాన్నకి తెలిసిపోతుంది సరిగ్గా అదే సమయంలో అరవింద్ నానా లీలా నాన్నకి కాల్ చేసి నా కొడుక్కి లీలాని ఇచ్చి పెళ్లి చేద్దాం అని అడుగుతాడు దానికి లీలా నాన్న కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత లీలాకి ఆ పెళ్లి గురించి తెలిసినప్పుడు చాలా షాక్ అవుతుంది అప్పుడే అరవింద్ అమ్మ అరవింద్ కి కాల్ చేసి నీకు లీలాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్తుంది ఆ మాటలు వినగానే అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే అరవింద్ ఎవరినైతే మొదటి చూపులోనే చూసి ప్రేమించాడో ఆమెతోనే పెళ్లి అవుతుంది అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి పెళ్లి అవుతుంది కానీ లీలా మోహన్ చూడగానే లీలాకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చాలా క్లియర్ గా తెలుస్తుంది లీలాకి ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిపోతుంది అంటే తన హీరోయిన్ అవ్వాలనే కోరిక పాడైపోయింది అని తను చాలా కోపంగా ఉంటుంది అరవింద్ లీలాని చూసినప్పుడు లీలా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అప్పుడు అరవింద్ చిన్నాన అరవింద్ చూసి పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి నుంచి వెళ్లాలి కాబట్టి ఆ బాధలో కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్పి కవర్ చేస్తాడు ఆ తర్వాత అరవింద్ లీలాని తీసుకుని చెన్నైలో కొత్తగా కొన్న ఇంటికి వెళ్తాడు దారిలో అరవింద్ కారు లోనే నిద్రపోతాడు ఆ తర్వాత అరవింద్ కి మెలకు వచ్చి చూడగా కారు లోపలికి లీలా ఫ్రెండ్స్ వచ్చి కూర్చుని ఉంటారు లీలాతో కలిసి కొన్ని రోజులు లీలా ఇంట్లోనే ఉండడానికి వస్తారు లీలా చెన్నైలో ఒక కొత్త ఇల్లు కొనమని పెళ్లికి ముందే చెప్పి ఉంటుంది అందువల్ల లీలా చెప్పిన విధంగానే అరవింద్ ఒక కొత్త ఇంటిని తీసుకుంటాడు అరవింద్ లీలాతో పాటు లీలా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు మొత్తం ఆక్రమిస్తారు కానీ అరవింద్ వాళ్ళని ఏమి అనడు ఎందుకంటే అరవింద్ చాలా మంచివాడు స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది లీలా తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్లాన్ చేసి ఉంటుంది అరవింద్ చెన్నైలో ఒక కొత్త ఇల్లు తీసుకుంటేనే అరవింద్ ని పెళ్లి చేసుకుంటా అని అరవింద్ కి ఒక కండిషన్ పెట్టి ఉంటుంది అలా అయినా చెన్నైలో ఉంటూ హీరోయిన్ గా ట్రై చేయవచ్చు అని అలా ప్లాన్ చేసి ఉంటుంది ఆ తర్వాత అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇల్లు కొనగానే లీలా అరవింద్ ని పెళ్లి చేసుకుంటుంది స్టోరీ ప్రజెంట్ వస్తుంది ఆ తర్వాత రోజు లీలాకి తన ఫ్రెండ్ కి మత్తు వదిలి నిద్ర నుంచి లేచేసరికి అరవింద్ వాళ్ళ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తాడు వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఆ ఫుడ్ లీలా ఫ్రెండ్స్ కి బాగా టేస్టీగా అనిపిస్తుంది అందువల్ల లీలా ఫ్రెండ్స్ అరవింద్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు అప్పుడు లీలా తన ఫ్రెండ్స్ ని చూసి ఒకవేళ నా ఫ్రెండ్స్ ఈ ఇంట్లోనే ఉంటే అరవింద్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అని అర్థం చేసుకుంటుంది అందువల్ల లీలా తన ఫ్రెండ్స్ ని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తుంది కానీ అరవింద్ లీలాని చూసి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడు అని అంటాడు దానికి లీలా అరవింద్ మీద కోపంతో నాకు ఈ పెళ్లి చేసుకోవడమే అసలు ఇష్టం లేదు మా అమ్మ నా ప్రెజర్ చేయడం వల్లనే ఈ పెళ్లి చేసుకున్నాను హీరోయిన్ అవ్వాలన్నదే నా కళ అలాగే నేను నీ లైఫ్ ని నాశనం చెయ్యాలి అనుకోవడం లేదు అందువల్ల నేను తొందరగా నీ నుంచి డివోర్స్ తీసుకుంటాను అని చెప్తుంది అప్పుడు అరవింద్ వెంటనే తన చిన్నాన దగ్గరకి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు ఆ మాటలు విన్న అరవింద్ బాబాయ్ నువ్వు లీలా హస్బెండ్ వి నువ్వు కొంచెం కఠినంగా ఉండి తనని నీ కంట్రోల్ లోకి తీసుకోవాలి అని చెప్తాడు కానీ అరవింద్ ఇందులో లీలా తప్పేమీ లేదు తన ఫ్యామిలీ తన హీరోయిన్ అవ్వడానికి తోడుగా ఉండలేదు అలాగే ఇంతవరకు తనకు తెలియని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయి మనసు మంచిది అందువల్లే తన డివోర్స్ తీసుకుని నా లైఫ్ ని కాపాడాలని చూస్తుంది కానీ నేను కేవలం లీలా నవ్వుతూ ఉండాలనుకుంటున్నాను దానికోసం నేను ఏమైనా చేస్తాను ఎందుకంటే నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఆ రోజు రాత్రి అరవింద్ అరవింద్ బాబాయ్ ఒక పబ్ కి వెళ్తారు అప్పుడు విక్రమ్ అనే ఒక పేరు గల ఒక వ్యక్తి అరవింద్ ని కలుస్తాడు అతను ఆ బార్ ఓనర్ విక్రమ్ అరవింద్ ని చూసి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుని ఆ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను అని చెప్తాడు కానీ అరవింద్ బాబాయ్ విక్రమ్ ని చూసి మా ఫ్యామిలీ మ్యాటర్స్ నుంచి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి విక్రమ్ ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు అప్పుడు అరవింద్ బాబాయ్ వెంటనే అరవింద్ ని చూసి నువ్వు కొంచెం స్ట్రాంగ్ గా ఉండి లీలాని కంట్రోల్లోకి తెచ్చుకో అని చెప్తాడు ఆ తర్వాత అరవింద్ వెంటనే తన బాబాయిని తన ఊరికి పంపించేస్తాడు ఆ తర్వాత విక్రమ్ మళ్లీ అరవింద్ ని కలిసి నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు అప్పుడు అరవింద్ విక్రమ్ కి తన పూర్తి స్టోరీని చెప్తాడు లీలాకి తనకి మధ్య ఏం జరిగిందో అంతా చెప్తాడు అప్పుడు విక్రమ్ అరవింద్ కి నువ్వు లీలా ఫ్యాన్ లాగా మారి లీలా కి కాల్ చేసి పొగుడు దాని వల్ల తను నీతో మాట్లాడుతుంది అప్పుడు నువ్వు తనకి బాగా క్లోజ్ అవుతావు అని చెప్పి అరవింద్ కి ఒక కొత్త సిమ్ నిస్తాడు మరో పక్క లీలా యాడ్ షూట్ లో ప్రతిసారి అరవింద్ కనిపించడం వల్ల డైరెక్టర్ లీలా యాడ్ షూట్ ని స్టాప్ చేస్తాడు ఆ తర్వాత కొంచెం సేపటికి అరవింద్ విక్రమ్ ఇచ్చిన కొత్త నెంబర్ తో లీలా ఫ్యాన్ లాగా మారి లీలా కి కాల్ చేసి తన యాక్టింగ్ స్కిల్స్ ని చాలా పొగుడు కానీ ఏమీ సమాధానం చెప్పదు ఆ రోజు రాత్రి లీలా ఇంట్లో నిరాశగా కూర్చుని ఉంటుంది కానీ అరవింద్ ఇంట్లోకి రాగానే లీలా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది ఆ తర్వాత లీలా తన ఫ్యాన్ కి కాల్ చేసి థ్యాంక్ యూ అని చెప్తుంది ఎందుకంటే తన ఫ్యాన్ తనని మోటివేషన్ చేసినందుకు తనకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్తుంది ఆ తర్వాత లీలా తన ఫ్యాన్ నిం పేరు ఏమిటి అని అడుగుతుంది అప్పుడు అరవింద్ కి ఆ కంగారులో తన పేరు గుర్తుకు రాక తన ఫ్రెండ్ పేరు ని విక్రమ్ అని చెప్తాడు ఆ తర్వాత మెల్లమెల్లగా లీలా మరియు మరియు అరవింద్ ల మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతాయి కానీ లీలాకి తను అరవింద్ తోనే మాట్లాడుతుంది అనే విషయం తెలియదు లీలాకి ఎవరో వేరే విక్రమ్ తో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఒక రోజు లీలా అరవింద్ అలియాస్ విక్రమ్ తో ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు లీలాకి విక్రమ్ కి మంటలంటే భయం అనే విషయం తెలుస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అరవింద్ లీలా కి చాలా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు కానీ లీలాకి అరవిందే చేస్తున్నాడు అనే విషయం మాత్రం తెలియనివ్వడు లీలాకి ఇదంతా కూడా విక్రమ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత గౌతమ్ లీలాకి కాల్ చేసి ఒక డైరెక్టర్ వెళ్లి కలువు తన దగ్గర హీరోయిన్ రోల్ ఉందంట అని చెప్తాడు అదే సమయంలో బయట వర్షం పడుతూ ఉండడంతో అరవింద్ కార్ లో లీలాని ఆ డైరెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు కానీ లీలా ఆ డైరెక్టర్ దగ్గర నుంచి తిరిగి కిందకి వచ్చినప్పుడు చాలా సాడ్ గా చాలా మౌనంగా ఉంటుంది దాంతో అరవింద్ లీలాని అసలేమయ్యింది అని అడుగుతాడు అయితే లీలా ఏమీ చెప్పదు ఆ తర్వాత ఇంటికి వచ్చాక అరవింద్ విక్రమ్ లాగా లీలాకి ఫోన్ చేస్తాడు అప్పుడు లీలా నేను ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ నన్ను చాలా తప్పుడు దృష్టితో చూసి నా చెయ్యి పట్టుకున్నాడు ఆ తర్వాత నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చెప్తుంది ఆ మాటలన్నీ అరవింద్ విన్న తర్వాత వెంటనే కోపంతో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని చాలా ఘోరంగా కొట్టి ఇంకొకసారి ఏ అమ్మాయితో అయినా తప్పుగా ప్రవర్తించావంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు ఆ తర్వాత లీలా తన ఫ్రెండ్స్ ఇంట్లో చాలా నిరాశగా కూర్చుని ఉంటుంది అప్పుడు అరవింద్ మీరందరూ ఎందుకు అంత సాడ్ గా ఉన్నారో అని అడుగుతాడు అప్పుడు గౌతమ్ మేము నలుగురం ఛాన్సెస్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో ట్రై చేస్తున్నాం కానీ మా నలుగురిలో ఏ ఒక్కరికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు మేము ఓడిపోయాం అని అంటాడు ఆ మాటలు విన్న అరవింద్ గౌతమ్ చూసి ఫిలిం ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత మనీ కావాలని అడుగుతాడు అప్పుడు గౌతమ్ మొత్తం షూటింగ్ అంతా కూడా రెండు కోట్లలో అయిపోతుంది మేము షార్ట్ ఫిల్మ్ చెయ్యాలనుకుంటున్నాం అని చెప్తాడు ఆ మాటలు విన్న అరవింద్ నేను మీ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్తాడు లీలా హీరోయిన్ అయ్యే కోరిక తీరాలనే ఉద్దేశంతోనే అరవింద్ ఇదంతా చేసి ఉంటాడు అలాగే మూవీ తీయడం వల్ల లీలా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు అని ఆ డిసిషన్ తీసుకుంటాడు ఆ మాటలు విన్న లీలా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు గౌతమ్ అరవింద్ ని చూసి మేము ఒక లవ్ స్టోరీ మూవీ చేయబోతున్నాం అందులో కొన్ని ఇంటిమేట్ అయ్యే సీన్స్ కూడా ఉంటాయి అని చెప్తాడు ఆ మాటలు విని అరవింద్ స్పృహ తప్పిపోతాడు ఆ తర్వాత అరవింద్ స్పృహలోకి వచ్చి గౌతమ్ చూసి నేను ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాను కానీ ఒక కండిషన్ నేనే ఈ మూవీలో హీరోగా నటిస్తాను ఎందుకంటే లీలాతో ఏ హీరో హీరో అయిన రొమాంటిక్ సీన్స్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు అప్పుడు లీలా ఫ్రెండ్స్ అరవింద్ చెప్పిన మాటలకి ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చేసి ప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ లీలా ఒప్పుకోదు మరొక ప్రాబ్లం ఏమిటి అంటే అరవింద్ హీరో లాగా కనిపించడు దాంతో సారా అరవింద్ ని మేక్ ఓవర్ చేసి ఫైనల్ గా అరవింద్ ని ఒక హీరో లాగా చేంజ్ చేస్తుంది ఇప్పుడు అరవింద్ హీరో లాగా కనిపిస్తాడు కానీ లీలా ఇప్పటికి కూడా అరవింద్ మూవీలో యాక్ట్ చేయడానికి రెడీగా ఉండదు కానీ లీలా కొంచెం సేపటి తర్వాత బాగా ఆలోచించి సరే అని చెప్తుంది ఎందుకంటే ఏం చేసైనా సరే లీలా హీరోయిన్ అవ్వాలి కాబట్టి అలా ఒప్పుకుంటుంది ఆ తర్వాత గౌతమ్ లవ్ స్టోరీ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ మూవీ పేరు రోమియో అలాగే అరవింద్ కి షూటింగ్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే అరవింద్ కి యాక్టింగ్ అస్సలు రాదు కానీ అరవింద్ బాగా ప్రాక్టీస్ చేసి లీలాతో కలిసి మూవీలో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఒకవైపు అరవింద్ లీలా మూవీ షూటింగ్ చేస్తూ ఉంటారు మరోవైపు అరవింద్ విక్రమ్ లాగా లీలాతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు లీలాని చూసినప్పుడు బహుశా తాను విక్రమ్ ని ఇష్టపడుతుంది అని అనిపిస్తుంది ఒక రోజు అరవింద్ విక్రమ్ లాగా లీలాకి ఒక మిర్రర్ ని గిఫ్ట్ గా పంపిస్తాడు అందులో నుంచి లీలా తనని తాను చూసుకుని బాగా మోటివేట్ అయ్యి నాకంటే ఇంకెవరో బాగా నటించరు అని అనుకుంటుంది అరవింద్ విక్రమ్ లాగా ఇచ్చిన గిఫ్ట్ వల్ల లీలా చాలా ఇంప్రెస్ అయ్యి మనం కలుద్దాం అని అంటుంది అప్పుడు అరవింద్ ఆలోచనలో పడిపోతాడు ఎందుకంటే ఇప్పుడు అరవింద్ లీలా విక్రమ్ ఇష్టపడుతుంది అని అర్థం చేసుకుని ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా అరవింద్ తన ఫ్రెండ్ విక్రమ్ కి చెప్తాడు అప్పుడు విక్రమ్ అరవింద్ ని చూసి నువ్వు ఇప్పుడు విక్రమ్ అనే క్యారెక్టర్ ని ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది అని చెప్తాడు లీలా విక్రమ్ కి ప్రతిసారి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది కానీ అరవింద్ ఆ ఫోన్ కాల్స్ ని కట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు విక్రమ్ ని లీలా లైఫ్ నుంచి సైడ్ చేయాలి అని అలా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఒకవేళ లీలా కి విక్రమ్ మరియు అరవింద్ ఒక్కరే అని తెలిస్తే తన మనసు విరిగిపోతుంది అని అలా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత లీలా అరవింద్ షూటింగ్ చేస్తూ ఉండగా అప్పుడు అరవింద్ తన ఎమోషన్ ని గుర్తు చేసుకుని లీలా కి తన మనసులోని మాటను చెప్తాడు కానీ స్క్రిప్ట్ లైన్ వేరే ఉంటుంది కానీ అరవింద్ చెప్పిందే గౌతమ్ కి చాలా బాగా నచ్చుతుంది అందువల్ల ఆ లైన్ లో ఉంచేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అరవింద్ లీలా వాళ్ళ నాన్నని కలిసి లీలాని తన కళని నెరవేర్చుకునివ్వండి దాని వల్ల తన లైఫ్ కి మర్యాదకి ఎటువంటి ఇబ్బంది ఉండదు తనకి మంచి పేరు వస్తుంది అని అంటాడు అప్పుడు అరవింద్ చెప్పడం వల్ల లీలా వాళ్ళ నాన్న కూడా లీలా కళ నెరవేర్చుకోవడానికి లీలా వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు ఒక రోజు మూవీ షూటింగ్ జరిగే టైమ్ లో గౌతమ్ ఒక రోడ్ సీన్ ని షూట్ చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర టైం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సేపు వరకు వాళ్ళు రోడ్ ని బ్లాక్ చేసి పెట్టలేరు కాబట్టి అందువల్ల గౌతమ్ లీలా మరియు లనే తొందరగా సీన్ ని కంప్లీట్ చేయమని చెప్తాడు కానీ ఆ తొందర వల్ల అరవింద్ చేతుల్లోనే తాను ఇచ్చిన ఆ అద్దం విరిగిపోతుంది అప్పుడు లీలా అరవింద్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది అరవడాన్ని చూసిన అరవింద్ లీలాకి విక్రమ్ అంటే ఎంత ఇష్టమో తనకి ఎంత వాల్యూ ఇస్తుందో అర్థం అవుతుంది ఆ తర్వాత కొంచెం సేపటికి రోడ్డు మీద సీన్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు లీలా ఆ షూటింగ్ లో మనసు పెట్టలేక తరచు గందరగోళంగా కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే యాక్ట్ చేయాలని లీలాకి అస్సలు అనిపించదు అప్పుడు అరవింద్ దాక్కుని లీలాకి విక్రమ్ లాగా కాల్ చేసి మాట్లాడతాడు అప్పుడు లీలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఆ సీన్ ని తొందరగా యాక్ట్ చేస్తుంది ఇదంతా చూసిన అరవింద్ నేను లీలాతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు విక్రమ్ లాగా మాట్లాడతాను లేదంటే లీలా షూటింగ్ లో ఇలానే తప్పులు చేస్తూ ఉంటుంది ఇలా తప్పులు చేస్తూ ఉంటే తను ఎప్పటికీ మంచి హీరోయిన్ అవ్వలేదు అని ఆలోచిస్తాడు ఆ తర్వాత మూవీలో యాక్షన్ సీన్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ సీన్ లో అరవింద్ గోండాల్ని కొట్టి లీలాని కాపాడాల్సి ఉంటుంది ఆ సీన్ లో మంటలు కూడా అంటుకుని ఉంటాయి కానీ ఇదంతా చూసి అరవింద్ కి భయం వేస్తుంది కానీ అరవింద్ లీలా కోసం ఇదంతా చేయడానికి రెడీ అవుతాడు సరిగ్గా అదే సమయంలో అరవింద్ ఇంతకు ముందు కొట్టిన డైరీ డైరెక్టర్ కొంతమంది గోండాల్ని అరవింద్ చేస్తున్న షూటింగ్ ప్లేస్ కి పంపిస్తాడు అప్పుడు గౌతమ్ యాక్షన్ అని చెప్పగానే అరవింద్ గోండాల్ని కొట్టడానికి వెళ్తాడు కానీ అక్కడికి రియల్ గోండాలు వచ్చి అరవింద్ మీద అటాక్ చేస్తారు అప్పుడు అరవింద్ కి గాయాలయ్యి కింద పడిపోతాడు అప్పుడు గొడవల్లో మంటల్లో చిక్కుకుని కాలిపోయిన తన చెల్లి అరవింద్ కి గుర్తుకు వచ్చి మెలుకు వస్తుంది అప్పటికే గోండాలో లీలా చుట్టూ మొత్తం మంటలు పెట్టి ఉంటారు అయితే అరవింద్ వెంటనే లేచి నిలబడి ఆ గోండాలు బాగా కొట్టి లీలాని మంటల నుంచి కాపాడుతాడు ఆ తర్వాత అరవింద్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు అప్పుడు లీలా అరవింద్ చూసి నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు అలాగే నిన్ను ఎప్పుడూ కూడా హెల్ప్ చేయమని అడగలేదు కానీ నువ్వు ఇదంతా నా కోసం ఎందుకు చేశావు అలాగే నువ్వు నా కోసం చాలా చేశావు ఈ రుణాలన్నీ నేను ఈ జన్మలో తీర్చుకోలేను అందువల్ల ఇక ముందు నువ్వు నా కోసం ఏమి హెల్ప్ చేయకు అని చెప్పి ఆ తర్వాత లీలా వెంటనే బయటికి వెళ్ళిపోయి విక్రమ్ కి కాల్ చేసి ఎవరైనా ఒక వ్యక్తి నా కోసం ఇదంతా ఎలా చేయగలడు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా చేయగలడు కనీసం నేను అతన్ని ప్రేమించడం లేదు అని అడుగుతుంది అప్పుడు విక్రమ్ ఒకవేళ ఎవరైనా నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ కోసం ఏమైనా చేయగలడు నువ్వు డివోర్స్ చేసినా చేయకపోయినా నీ కోసం ఆ వ్యక్తి ఏదైనా చేయగలడు అని చెప్తాడు ఆ మాటలు విన్న లీలా విక్రమ్ని ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతుంది అప్పుడు విక్రమ్ నేను మా చెల్లెని చాలా ప్రేమించేవాడిని కానీ నేను తనని కోల్పోయాను అని చెప్తాడు ఆ తర్వాత అరవింద్ని అక్కడ సరిగ్గా చూసుకునే వాళ్ళు లేరు అని అరవింద్ బాబాయ్ అరవింద్ని తన ఊరికి తీసుకుని వెళ్తాడు అరవింద్ కొన్ని రోజుల తర్వాత తిరిగి మలేషియా వెళ్ళబో పోతున్నాడు అని తెలిసి అరవింద్ బాబాయ్ అరవింద్ మీద చాలా కోప్పడతాడు అప్పుడు అరవింద్ నేను ఇండియాకి ప్రేమ రుచి చూడడం కోసం వచ్చాను చూసేశాను కానీ లీలాకి నాకు సెట్ అవుతుందని నాకు అనిపించడం లేదు అందువల్ల షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నేను మలేషియాకి వెళ్లిపోతాను అని చెప్తాడు ఆ తర్వాత లీలా అరవింద్ కి కాల్ చేసి నిన్ను కలవాలి అని చెప్తుంది ఆ తర్వాత అరవింద్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అప్పుడు విక్రమ్ అరవింద్ ని చూసి లీలా నిన్ను కాకుండా విక్రమ్ ని లవ్ చేస్తుంది అందువల్లనే లీలా తనకి పెళ్లి అనే విషయం విక్రమ్కి చెప్పలేదు నువ్వు ఒకసారి లీలాని కలిసి తన కళ్ళల్లోకి చూడు నిజం నీకే తెలుస్తుంది అని చెప్తాడు అరవింద్ లీలాని కలుస్తాడు అప్పుడు లీలా నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది అప్పుడు లీలా చాలా కంగారుగా ఉంటుంది దానివల్ల అరవింద్ బహుశా లీలా విక్రమ్ ని లవ్ చేసి దాని గురించి నాకు చెప్పడానికి పిలిచి ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడికి అరవింద్ చెల్లి జననీ వస్తుంది లీలా జననీని విక్రమ్ తో కలపడానికి తీసుకుని వచ్చి ఉంటుంది ఎందుకంటే విక్రమ్ గొడవల్లో నా చెల్లి జనని చనిపోయింది అని లీలాకి చెప్పి ఉంటాడు కానీ లీలా జననీ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు జననీ బ్రతికే ఉంది అని తెలుస్తుంది అందువల్ల జననిని వెతికి విక్రమ్ కి అప్పగించడానికి తీసుకుని వస్తుంది అంటే దాని అర్థం లీలా విక్రమ్ ని చెప్పి ఉంటుంది ఆ తర్వాత అరవింద్ తన చెల్లి జననీని చూసిన ఆనందంలో ఉంటాడు కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వడు ఆ తర్వాత అరవింద్ సైలెంట్ గా పక్కకి వెళ్లి విక్రమ్ లాగా లీలాకి కాల్ చేస్తాడు నేను నిన్ను కలవడానికి రాలేను అని చెప్పి విక్రమ్ లీలాకి చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత అరవింద్ తన ఫ్రెండ్ అయినటువంటి విక్రమ్ తో రేపు మూవీ షూటింగ్ లాస్ట్ డే నేను నా లవ్ గురించి లీలాతో చెప్పి డివోర్స్ ఇచ్చి తిరిగి మలేషియా వెళ్లిపోతాను అప్పుడే లీలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే లీలా నన్ను ఎప్పటికీ ప్రేమించదు అని నాకు తెలిసిపోయింది అని అంటాడు ఆ తర్వాత రోజు అరవింద్ లీలాని ఒంటరిగా కలిసి లీలాని చూసి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ ఆ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను నువ్వు నన్ను ఎప్పటికీ నీ వాడిని అని అంగీకరించవు అని నాకు తెలుసు అందువల్ల నీ సంతోషం కోసం నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తున్నాను అని చెప్పి ఆ పేపర్స్ ఇస్తాడు ఆ తర్వాత మూవీలో లాస్ట్ సీన్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు కావాలనే అరవింద్ ఎదురుగానే విక్రమ్ కి కాల్ చేస్తుంది అప్పుడు అరవింద్ ఫోన్ రింగ్ అవుతుంది అంటే దాని అర్థం లీలాకి ఆల్రెడీ అరవిందే విక్రమ్ లాగా తనతో మాట్లాడుతున్నాడు అని తెలిసిపోయి ఉంటుంది స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది లీలాకి అరవింద్ బాబాయ్ ద్వారా అరవింద్ కి మంటలంటే అదే నిప్పంటే చాలా భయం అని తెలుస్తుంది అప్పుడు లీలాకి విక్రమ్ కూడా మంటలంటే చాలా భయం కదా అనే విషయం గుర్తుకు వచ్చి విక్రమ్ కి కాల్ చేస్తుంది అప్పుడు ఆ కాల్ ని అరవింద్ లిఫ్ట్ చేస్తాడు ఇదంతా లీలా చూస్తుంది అప్పుడు లీలా అరవింద్ విక్రమ్ ఇద్దరు ఒక్కరే అని అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత విక్రమ్ తో మాట్లాడినప్పుడు తన చెల్లి జననీ గురించి తెలుస్తుంది అందువల్ల లీలా చాలా కష్టపడి జననీని వెతికి అరవింద్ ఎదురుగా తీసుకుని వస్తుంది కనీసం అరవింద్ తన చెల్లి ముందు ఎమోషనల్ అయ్యి నిజం చెప్తాడు అని లీలా అనుకుంటుంది కానీ అరవింద్ ఆ టైంలో లో ఎటువంటి రియాక్షన్ అవ్వడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది లీలా అరవింద్ ని చూసి నా భర్త ఒక హీరో లాగా నన్ను మోటివేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలనుకుంటు కానీ నువ్వు నా కళలన్నీ నీ కల భావించావు నువ్వు విక్రమ్ లాగా మారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను బాగా మోటివేట్ చేశావు సపోర్ట్ చేశావు నేను చాలా లక్కీ నీలాంటి భర్త నాకు దొరికాడు నా కోసం ఈ విధంగా చేసే హస్బెండ్ దొరికినందుకు ఐఎమ్ సో లక్కీ అని చెప్పి లీలా అరవింద్ గట్టిగా ఆక్ట్ చేసుకుంటుంది ఆ తర్వాత అరవింద్ మరియు లీలా ఇద్దరు కూడా నార్మల్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా మారి ఆనందంగా ఉంటారు అరవింద్ మూవీలో యాక్ట్ చేస్తూనే లీలా తన ప్రేమను గుర్తించే చేస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అన్నట్లు మీరు దుల్కర్ సల్మాన్ నటించినటువంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి సెల్యూట్ మూవీని చూసారా మూవీ అయితే చాలా కొత్తగా ఉంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్